హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. శ్రావణ మాసంలో అమ్మవారికి అనేక రకాలైన నైవేద్యాలు పెడతాం కదండి, అందులో ఒక భాగం పులిహార. పులిహారని నేను ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో చూడండి. దీనికోసం నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను. ఇక్కడ పోపు వేగడానికి తగ్గట్టుగా నూనె తీసుకుంటున్నాను. పల్లీలు ఎక్కువగానే తీసుకుంటున్నానండి. పోపు ఎక్కువగా ఉంటేనే పులిహార బాగుంటుంది. శనగపప్పు, మినప్పప్పు. ఈ పోపులు కొంచెం వేగిన తరువాతనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆల్రెడీ నేను అన్నం ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి వాడినా కూడా ఎండుమిరపకాయలు కూడా ఒక 4-5 వేసుకుంటున్నాను. ఇందులో అల్లం ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకుంటున్నానండి. పంటి కింద పడితే బాగుంటాయి. అల్లం తినము అనుకునేవాళ్ళు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అల్లం ముక్కలు వేసిన ఒక నిమిషం తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసినప్పుడు మనం మంట బాగా తగ్గించేయాలండి, లేకపోతే పోపు మాడిపోతుంది. ఇప్పుడు నేను ఇంగువ కూడా వేసుకున్నాను. ఈలోగా చింతపండు నేను నానబెట్టుకున్నది, అది గుజ్జు తీసుకొని ఈ పోపులో వేసుకుంటున్నాను. నేను స్టవ్ కట్టలేదండి, చిన్న మంట మీదే పెట్టాను. పెద్ద మంట అయితే పోపు మాడిపోతుంది. చిన్న మంట మీదే ఈ చింతపండు గుజ్జు కూడా పోపుతో పాటు ఉడికిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. మేము క్రిస్పీగా మరీ తింటాం అనేవాళ్ళు పోపు విడిగా పెట్టుకోండి. సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. పసుపు, బెల్లం కూడా వేసేసుకుంటాను. చింతపండుతో ఉడికించినా కూడా మనకి శనగ పలుకు చాలా క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగ బెల్లం వేయడం వల్ల మనకి కోవిల పులిహార టేస్ట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఒక మంచి కమ్మటి రుచి వస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఈ పులిహార మిక్స్ తయారు చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక వారం వరకు దాచుకోవచ్చండి. ఇందులోనే నేను పసుపు కూడా వేసేసుకున్నాను. పసుపు ఇందులో వేయడం వల్ల చక్కగా పడుతుంది. పోపులో వేసినా, ఈ చింతపండు గుజ్జులో వేసినా కూడా లాస్ట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే దగ్గరికి వస్తుంది. అంతేనండి, ఇది చల్లారడమే. ఒకవేళ సమ్మర్లో కానీ నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం ఇంకా ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. వింటర్లో అయితే అంత ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదు. దగ్గరికి వచ్చిందండి. ఇది చల్లార్చిన తర్వాత మనం అన్నంలోకి కలుపుకోవాలంటే వేడి మీద కలుపుకోవచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మాత్రం చల్లారాకే పెట్టుకోండి. పులుసు సిద్ధమైపోయిందండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్నం ఉడికించి అందులో ఈ పోపు మొత్తం కలిపేయటమేని. పిల్లల లంచ్కి కానీ, లేదా జాబ్ చేసే వాళ్ళ లంచ్కి కానీ, లేదా జర్నీల్లోకి కానీ ఇలాగ మనం ముద్ద చేసి ఉంచుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం పులిహార కల్పించుకోవచ్చు అన్నం వండుకొని. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.